ప్రధాని నరేంద్ర మోదీతో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ భేటీ అయ్యారు. దేశ రాజధానిలో తన పర్యటనలో భాగంగా ప్రధానితో పంజాబ్ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమృత్సర్లో స్వర్ణ మందిరం జ్ఞాపకను మోదీకి ఆయన సమర్పించారు. రైతుల ఆందోళన అంశంపై తాను ప్రధానితో మాట్లాడినట్లు పంజాబ్ సీఎం తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలను పునరుద్ధరించడంతో పాటు 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని మోదీని కోరినట్లు చరణ్జీత్ సింగ్ చన్నీ తెలిపారు. అకాల వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న నదులు కాలువలతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివారణలో భాగంగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను తీవ్రతరం చేశాయి. వెస్ట్ మిడ్నాపూర్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఘటనలో ఒక ఇల్లు వరద నీటిలో మునిగిపోతున్న వైనం పశ్చిమ బెంగాల్లో విపత్తును కళ్లకు కనపడుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పట్ల తనకు గల ఆదరాభిమానాలను నృత్య రూపంలో ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్లో వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టుల పర్యవేక్షణలో భాగంగా కిజులాంగ్ గ్రామాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. సజోలాంగ్ ప్రజలతో కలిసి గిరిజన సంప్రదాయ గీతానికి కాలు కదిపారు. కేంద్ర మంత్రి నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సదరు వీడియోను షేర్ చేయడం విశేషం. జీఎస్టీ వసూలులో సెప్టెంబర్ మాసం రికార్డు సృష్టించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన 4వ మాసంగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక జీఎస్టీ వసూళ్లను నమోదు చేసిన 2వ మాసంగా పేరు తెచ్చుకుంది. అనూహ్యమైన వృద్ధితో సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు 1,17,010 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. తద్వారా కోవిడ్ సెకండ్ వేవ్ కమ్ముకున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో శరవేగమైన పురోగతికి సెప్టెంబర్ మాసం అద్దం పట్టింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లకు చేరుకుంది. పందిళ్ల గ్రామ శివారుకు రాగానే గౌడ కులస్తులతో కలిసి మాట్లాడారు. పాదయాత్ర చేసి అలసిపోయిన తోటి కార్యకర్తలకు బండి సంజయ్ కళ్ళుపోసి సేద తీర్చారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. ఇప్పటికే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యలను చెప్పగలిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ ఓ ట్వీట్ పెట్టారు. ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు అని ట్విట్టర్లో పూనమ్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఈఓ సులజ ఫిరోదియా మొత్వాని, కో ఫౌండర్ రితేష్, మంత్రి సీఎం జగన్ను కలిశారు. ఏపీలో 1,750 కోట్లతో ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 3-వీలర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్స్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ముందుకొచ్చింది. విశాఖలో బ్రాండెడ్ ప్రీమియం ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రణాళికలను ముఖ్యమంత్రి జగన్కు వివరించి చర్చించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణత సాధించగా ఈసెట్ ఫలితాల్లో 92% మంది ఉత్తీర్ణులయ్యారు. మత్స్యకారులకు నష్టం చేసే జీవో నెంబర్ 217ను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడాలని బీజేపీ నేషనల్ కాయర్ బోర్డు డైరెక్టర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చంద్రమౌళి డిమాండ్ చేశారు. మత్స్యకారులు ఆర్థికంగా బలపడాలని సహకార సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో కూడా సీఎం జగన్ మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. 7 అక్టోబర్ నిర్వహించే మత్స్య గర్జన సభకు ప్రజలు తరలి రావాలని చంద్రమౌళి కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు జడ్పీ హైస్కూల్లో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఆర్వో ప్లాంట్, భోజన సదుపాయాలను, పాఠశాల భవనాన్ని పరిశీలించారు. మంత్రి సురేష్తో కలిసి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మంత్రి సురేష్ అన్నారు.